ఆరవ అధ్యాయం 11వ వాక్యంని ఒకసారి చదువుతారు, జాగ్రత్తగా వినండి. కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకునేటట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. మీరు పరిపూర్ణమైన నిరీక్షణ గలవారు కావాలి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం నిరీక్షణ కలిగిన ప్రజలం. ఈ శుభ నిరీక్షణ ఎంత మట్టుకు ఉండాలి అనంటే, తుదమట్టుకు మనం కలిగిన వారమై ఉండాలి. అయితే ఈ నిరీక్షణ ఏమవ్వాలి అనంటే పరిపూర్ణం కావాలంట. ఆమెన్, హల్లెలూయా. ఏం కావాలి నిరీక్షణ? పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావాలి అనంటే మనం పొందుకొని నిరీక్షణగానే నిలిచి ఉంటే కాదు. సంవత్సరాలు గడుస్తున్నాయా లేవా? సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎలా గడుస్తున్నాయి? మనం చాలా త్వరితగా దినాలు గడిచిపోవడం మనం చూస్తున్నాం. నాతో చాలామంది అన్న మాటలు ఏంటంటే, అన్న రోజు ఇట్టే గడిచిపోతుందన్న. అసలు ఎంత త్వరగా రోజు గడిచిపోతుందంటే అంత త్వరగా రోజు గడిచిపోతుంది. ఉదయాన్నే లేచి ఒక రెండు మూడు పనులు చేసేసరికి సాయంకాలం అయిపోతుంది. రోజు ఎలా గడుస్తుంది అనంటే చాలా త్వరితగతిగా గడుస్తుంది. ఒక దినాన్ని ముగించి మరొక దినానికి, ఒక దినంలో నుంచి మరొక దినంలోకి మనం దాటి వెళుతున్నాం. కానీ ఆ రీతిగానే ఆధ్యాత్మికంగా విశ్వాసములోను, నిరీక్షణలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను అంత త్వరితగతిగా మనం ఒక పురోగతిని మనం కలిగిన వారం అవుతున్నామా అనంటే అక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఆ మాట నిలిచిపోతుంది. మనం ఎంతవరకు విశ్వాసము, పరిశుద్ధత, నిరీక్షణ ఇలాంటి ఆధ్యాత్మికమైన వాటిల్లో స్థిరపరచబడి బలపరచబడి ఉన్న స్థితిలో నుంచి అధికమైన స్థితిలోనికి మనం దాటి వెళుతున్నాము అనేది మనం ప్రశ్న వేసుకుంటే ఈ సంవత్సరాంతంలో మనలో ఉన్న ఆ కుంటితనాన్ని మనం తొలగించుకోవచ్చు. ఆమేన్ చెప్పకపోయారా? మనలో ఉన్న బలహీనతలు మనం తొలగించుకోవచ్చు. మనం ఇంకొంచెం దేవునికి సన్నిహితులమై మనము ఆయనతో సహవాస సంబంధం కలిగిన వారమై ముందుకు వెళ్ళడానికి మనము మరి బలాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ వ్రాయబడిన మాట, మన నిరీక్షణ పరిపూర్ణం కావాలి. ఆమేన్. సరే, మనకున్న నిరీక్షణ ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి? ఇల్లు కట్టిస్తాడు అనా, లేకపోతే పొలం ఇస్తాడు అనా, లేక స్థలం ఇస్తాడు అనా, లేక ఉద్యోగం ఇస్తాడు అనా, ఏంటి మనకున్న నిరీక్షణ? అంటే వీటన్నిటికంటే కూడా మనలో ఒక ఆధ్యాత్మికమైన పరసంబంధమైన ఒక నిరీక్షణ మనకు ఉంది. ఈ పరసంబంధమైన ఆధ్యాత్మికమైన ఈ నిరీక్షణ ఏమవ్వాలి అనంటే, ఏదో ఉన్నత ఆ ఉన్న స్థితిలో నుంచి రాను దిగజారిపోవడం కాదు, కానీ ఆ ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ సంవత్సరం రోజులు మనం అనేక విషయాల నిమిత్తమై ప్రార్థన చేసిన వాళ్ళం ఉన్నాము, అనేక విషయాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో వేడుకొనిన వారం ఉన్నాము, అనేక విషయాల నిమిత్తమై ఉపవాసాలు ఉన్నాము. అయితే ఈ సంవత్సరం రోజుల్లో మన యొక్క నిరీక్షణ ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఎంతవరకు ఉన్నత స్థితికి వెళ్ళింది? ఎంతవరకు మనం బలాన్ని పొందుకుంది అనే ఇలాంటి ప్రశ్నలకి ఈ చివరి రోజుల్లో మనం ఒక ప్రశ్నగా మనం వేసుకొని నిలిచినప్పుడు మనకు ఎంతో మేలుకొలుపు కలుగుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఏ విషయంలో మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అనేది ఒకటి రెండు మూడు మాటలు నేను మీతో చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆ మాటలు వినాలి. యిర్మీయా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం 16-17 వాక్యాలు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు. ఎవరంటే ఆజ్ఞ ఇచ్చింది? ఎవరి ఆజ్ఞ ఇచ్చింది? రాజకీయ నాయకులు, బలవంతులైన వాళ్ళు కాదు, ఆసాములు భూసాములు కాదు, నరములు ఆడుతున్న ఏ నరుడు కాదు, శక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఆమెన్ చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి.
స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? ఏడవద్దు, కన్నీళ్లు పెట్టవద్దు. నీవు ఈ సంవత్సరాంతంలో ఏ ఏ విషయాలలో మొరపెట్టుకున్నావో, ప్రార్థన చేసావో, కన్నీళ్లు కార్చి అర్చించావో, నీ ప్రార్థన నా దేవుడు ఆలకించాడు, నీ కన్నీళ్లు నా దేవుడు చూచాడు, నీ హృదయ వేదనను ఆయన గమనించాడు, నీ హృదయంలో ఉన్న తీర్మానం ఆయన విన్నాడు, ఆయన నీ పట్ల దృష్టి సాధించాడు, ఆయన చెవులు నీ ప్రార్థనని విన్నాయి. ఇక నీ కన్నీళ్లు నీ దుఃఖం తొలగిపోవునుగాక. అంతేకాదు, నీవు ఇక కన్నీళ్లు పెట్టద్దు, ఎందుకంటే ఆయన నీ కన్నిటిని చూచాడు, ఆయన నీ చెంపల మీద తన స్వహస్తాలతో కన్నిటి బిందువును తుడిచాడు, అవి ఆగిపోయాయి. మరలా నీకై నీవు సాహసించి మరలా కన్నీళ్లు తెచ్చుకోవద్దు. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. స్తోత్రం. ఎందుకనంటే ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టద్దు అంటున్నాడంటే నీ క్రియ సఫలమై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ నీ క్రియ శాంక్షన్ అయిపోయింది, బిల్ పాస్ చేసేసాడు, సంతకం పెట్టేశాడు. ఆయన సంతకం పెట్టేసిన తర్వాత కూడా, బిల్లు పాస్ చేసిన తర్వాత కూడా రేకులైనా పర్వాలేదు ప్రభువా, సంతకం పెట్టేశాడు అక్కడ. నువ్వు దేనినైతే కోల్పోయావో, దేనినైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నీ దగ్గర జారి నీకు దూరం అయిపోయిందో, అవన్నీ మరలా చెప్పు, చెప్పు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 17వ వాక్యం, రాబో కాలమునందు. నోట్ ఇట్, నోట్ ఇట్, నోట్ ఇట్, నోట్ ఇట్. రాబోవు కాలమునందు అంటే, రాబో కాలం అంటే నెక్స్ట్ ఇయర్ కాదు, 2020, 2020 ఎన్ని, ఎప్పుడు, ఎప్పుడు రాబో కాలం అంటే 2025, 26, 37 కాదు, 2020. ఎలా ప్రత్యక్షం అవుతుంది? రెండు చేతుల్లో రెండు పెద్ద పెద్ద బుట్టలు పట్టుకొని గంపలు 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 రా బాబు, హల్లెలూయా. అరే బాబు నిరీక్షించండి రా స్వామి, హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారి చప్పన కొట్టి ప్రభుని గణపరచండి, విశ్వాసం గల వారి నోళ్లు తెరిచి స్తుతించండి ప్రభుని. వరాలు పంచే దేవుడు, వరాలు పంచే దేవుడు, ఫలాలు ఇచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు. ఆమేన్. 2020వ సంవత్సరం మీ ఇళ్ళన్నీ నా దేవుడు ఆశీర్వదించునుగాక, మీ హృదయాలన్నీ నా దేవుడు నింపునుగాక, మీ అక్కర్లన్నీ నా దేవుడు నింపునుగాక, సర్వ సమృద్ధిని కలిగించునుగాక, సమస్తము దీవెనకరముగా మార్చునుగాక, ప్రతి ఇరుకు తొలగిపోవునుగాక. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనుగ్రహించునుగాక, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని దేవుడిచ్చునుగాక, అప్పుల సమస్యలన్నీ తొలగిపోవునుగాక, శాపమంతా తొలగిపోవుగాక. రాబో దినములలో మేలే కలుగుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణం దాకా వెళ్ళిపోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చురుగాక. ఆమేన్. డాక్టర్లు చెప్తారు తీసుకెళ్ళిపోండి అయిపోయింది అట్లా అని చెప్పి, ఏం కాదు, దేవుడు రే ఉండరా అన్నాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారేంటి. ఆమేన్. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తా. కొరింథి మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం, కొరింథి మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం. మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నవాడు ఆశతో దున్నవలెను. వినాలి, 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 వినాలి. ఈ మాట దున్నేవాడు ఎలా దున్నాలంట? ఆశతో దున్నవలెను. ఆశతో దున్నాలి,
కళ్ళము తొక్కించువాడు, కళ్ళాన్ని తొక్కించేవాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. పంటలో పాలు పొందుదును అని ఆశతో తొక్కించాలంట. అంటే అర్థం ఏంటంటే, మనము ఏదైనా చేసేటప్పుడు ప్రభు కొరకు ఏమి చేసినా మనం ఏమనుకోవాలంటే, దీని వలన నా దేవుడు నాకు గొప్ప బహుమానం ఇస్తాడు. స్తోత్ర. మీరు దేవుని కొరకు శ్రమపడిన, నిందలు అనుభవించిన, దేవుని కొరకు మిమ్మల్ని ఎవరైనా చెడ్డ మాటలుగా నిందించి దూషించి అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ఇలాంటి హింసకు మిమ్మల్ని గురి చేసిన, మీరు దేవుని కొరకై ఏది చేసినా ఎలా మనం అది ఎలా మనం దాన్ని భరించాలి అనంటే, నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు భరించాలి, నేను ఎందుకు సహించాలి అనకూడదు, అనకూడదు. ఇప్పుడు ఎద్దల బండికి రెండు ఎద్దులు కడతారు, వింటున్నారా? ఎద్దల బండికి కట్టి ఆ బండి మీద ఇంత వేస్తారు, ఇంత వేసే కొద్దీ ఆ ఎడ్ల బండి ఎడ్లకి పెట్టిన కాడు ఉంటుందే, ఆ కాడు ఏమవుతుంది, బరువు ఎక్కుతూ ఉంటుందండి. కానీ ఏనాడు అంత వేసిన తర్వాత కూడా ఎంత భారమైన ఆ ఎడ్లు లాక్కెళ్తాయే కానీ ఆ ఎద్దులకి మాట వస్తే మనం అడిగితే ఏంటి ఎట్లా భరిస్తున్నారంటే, ఆ ఎద్దులు ఏమంటాయంటే, భరించడానికి పుట్టానయ్యా నేను. ఆమేన్. నేను ఆ మాట అంటే ఎట్లా, ఏ మాట నేను ఎట్ట భరించేది, నేను ఎట్ట సహించేది, నా వల్ల ఏమవుతుంది అని నేనంటే ఎట్లా, అసలు నేను పుట్టిందే భరించడానికి, అసలు నేనున్నదే సహించడానికి, అసలు నేనున్నదే ఇవన్నీ లాక్కెళ్ళడానికి. మరి నేను పుట్టిందే దాని కొరకు అయితే నేను మరల తిరిగి నేను ఎందుకు చేస్తాను, ఇంకెవరు లేరా, నాకెందుకు వచ్చిన కర్మ, నేను ఎందుకు అన్నాను అట్లా అనకూడదు. నేను పుట్టిందే దాని కొరకు. మరి దేవుని వాక్యం ఏమంటుంది, అనేక శ్రమలను మనం అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంట. ఎందుకంటే వీటన్నింటికి మనకు ఒక ప్రతిఫలం ఉంది అనే నిరీక్షణ మనకు కావాలండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దాని వలన కలిగే ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలుసా, లెక్కించలేనంతగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సహించినప్పుడు, భరించినప్పుడు, ఆ యొక్క ఆ స్థితిని మనం సంతోషంగా ఆహ్వానించినప్పుడు దాని వలన కలిగే ప్రతిఫలం. అందుకే దున్నేవాడు ఆశతో దున్నాలంట. ఇంకా కళ్ళాన్ని తొక్కించేవాడు ఏమని ఎలాగ ఉండాలంటే, వ్యర్థంగా పోదు, వ్యర్థంగా చెప్పండి, వ్యర్థంగా పోదు, నా దేవుడు నిశ్చయంగా నాకు ప్రతిఫలము ఇస్తాడు అని నిరీక్షణ మనలో పరిపూర్ణం కావాలి. ఈ సంవత్సరాంతంలో ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను, మీరు ఎంత నలపబడ్డారో దానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఎంత కన్నీళ్లు కార్చారో దానికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు మీకు ఇస్తాడు. మీరు ఎంత కుమిలిపోయారో దానికి తగిన ప్రతిఫలాన్ని నా ప్రభు మీకు ఇస్తాడు. మీరు దేవుని పరిచర్యకు ఎంత సహకరించారో అంత ప్రతిఫలాన్ని నా దేవుడు మీకు ఇస్తాడు. దేవుని సేవ పరిచర్య, దేవుని కార్యాలకు మీరు ఎంతగా కుతూహలపడి చెమటోర్చి రెక్కల ముక్కలు చేశారో ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. నిశ్చయముగా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ఒట్టి చేతులతో ఉంచేవాడు కాదు. దేవుడి మాటలు మీ హృదయంలో పదిలపరచునుగాక. ఆమే. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడాని స్తోత్రాలు. ఈ నెల చివరి పునరుత్థాన ఆరాధన ఆశీర్వాదకరంగా ఇంతవరకు మీరు జరిగించారు. ఈ సంవత్సరం అంతయు మీరు మాకు తోడుగా ఉన్నారు, అందుకు స్తోత్రాలు. మా నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. రాబో కాలములో మేలు కలుగును అనే నిరీక్షణ మేము కలిగి నడిపించబట్టుకు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రిని స్తోత్రం. దున్నువాడు ఆశతో ఎలా దున్నునో
కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో ఎలా కళ్ళము త్రొక్కించునో, మేము కూడా మీకు మీ కొరకు చేయించిన ప్రతి కార్యం, మీ కొరకు మేము అనుభవిస్తున్న ప్రతి శ్రమకు ప్రతి ఫలమున్నదని నిరీక్షణ మాలో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్తోత్రం. ప్రతి కొదువును మీరు తీర్చండి నాయన. నీ స్తోత్రం. నిబిడలు నూతన సంవత్సరము నుండి ఒక నూతనమైన ఆశీర్వాదముతో అనేకులకి ఆదర్శనీయంగా ఆనందంగా సంతోషంగా రాబోయే సంవత్సరం అంతయు నడిపించబడినట్లుగా మీరు కృప చూపించండి. మీరు అక్కడకు రాజ్యానికి సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.